లంగర్బీడి కంపెనీకి ఉన్న 36 బ్రాంచ్ల నుండి సిద్దిపేట జిల్లాకు తరలించిన 12 బ్రాంచ్లను తిరిగి మెదక్ జిల్లా నిజాంపేట మండలానికి తిరిగి తీసుకురావాలని కోరుతూ బీడీ సిగర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాలమణి ఆధ్వర్యంలో బీడీ కార్మికులు లంగర్బీడి కంపెనీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీడీ సిగర్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాలమణి మాట్లాడుతూ బీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి ఒక మునిమ్ యాక్సిడెంట్లో చనిపోయాడని 12 బ్రాంచ్లను తరలించడంతో బీడీ ప్యాకర్స్ కూడా సరిపడా పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 1వ తారీఖు వరకు 12 బ్రాంచ్లను తిరిగి నిజాంపేటకు తీసుకురని రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. అనంతరం బీడీ కార్మికులు మనమ్మ మాట్లాడుతూ కలవకుంట్ల నార్లాపూర్ వెంకటాపూర్ గ్రామాల నుండి సిద్దిపేటకు బీడీలు తరలించే మునీములు ప్రతి నెల ఒక్కో బీడీ కార్మికుల నుండి 1200 నుంచి 200 బీడీలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. వెయ్యి కట్ చేసేటోళ్ళు 1200కి వచ్చింది 1200 ఇప్పుడు 2000 కట్ చేస్తామంటారు. పెట్రోల్ రేట్లు ఎక్కువైనాయి అంత దూరం పంపిస్తున్నారు కదా గంపలు, మేము ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నాం కదా అని చెప్పేసి మునిమ్లు అంటున్నారు. వచ్చేది వర్షాకాలం ఉంది, ఆ గంప అంత దూరం ఇక్కడ దగ్గర నిజంపేట అయితే దగ్గర ఉంటుంది, మాకు దగ్గర కావాలని కోరుకుంటున్నాం. ఈ 12 గ్రామంలో గంపలన్నీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. అక్కడికి వెళ్తే గంప దడిసి వస్తే మా మీదనే మాకే వేస్తారు మునిమ్లు, మాకే లాస్ అవుతాం, మేము లాస్ అవుతాం. ఇప్పుడు నర్మల్ వాళ్ళు పెట్రోల్ రేట్లు ఎక్కువైతే నేను వాళ్ళు అట్లా బాధపడుతున్నారు. మాకు అక్కడ పోయి నుంచి ఆకు ట్రబ్లా నీళ్ళు వర్షం కడుక్కుంటా కట్ చేస్తున్నాము. ఆకు దారం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, ఆకు తంబాకు గురుడైతుంది. అక్కడికి పోయి నుంచి నిజంపేటలో గంపలు ఉన్నప్పుడు బాగుండే, మాకు ఆకు తంబాకు బాగానే ఉండే, దారం కూడా కరెక్ట్ ఇస్తుండే, ఏదానికి బాధ లేకుండే. మునిమ్లకు కూడా లాంగ్ పోతే కూడా ఇంటికి వచ్చేదాకా కూడా ఇంట్లో పెండ్లము భార్యలు తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతారు. ఒక మునింకు ఇట్లా అయింది కాబట్టి ఇంకా తత్మే మంది కూడా భయం వచ్చింది. మునింలో ఇంటి కుటుంబం వరకు కూడా పోయి వచ్చేదాకా లాంగ్ కదా, పోయి వచ్చేసరికల్లా ఎలా ఉంటుందో ఎవరికి ఎట్లుంటామో తెలుస్తుంది కానీ వాళ్ళకు కూడా భయం ఉంది. లంగర్ ఠాకూర్ కంపెనీ 12 బ్రాంచ్లను సిద్దిపేటకు తరలించడం అనేది జరిగింది. అది తరలించిన తర్వాత ఒక నెలకే ఒక మునిము మరి అక్కడ గంప తీసుకొని పోయి ఆడావుడితోని అన్నం తినకుండా యాక్సిడెంట్ అయి చనిపోవడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు 12 బ్రాంచ్లు అటు పోవడం వల్ల ప్యాకర్స్ కూడా బీడీలు పని సరిపోతలేదు, బీడీలు కూడా సరిగా రావట్లేదు. కాబట్టి ఈ రోజు లేబర్ మొత్తం కంపెనీకి వచ్చి మరి నిరసన కార్యక్రమం కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమే కాదు, ఫస్ట్ వరకు గంపలు ఇక్కడికి రాకపోతే మరి పెద్ద ఎత్తున చేయడానికి కూడా వాళ్ళు కార్మికులు సిద్ధమైతారు. మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి. ఈ రోజు సిద్దిపేట అంటే నాల్లాపూరు నిజాంపేట నుంచి పోయే గంపలు 40 రాను 40 డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి వర్షాకాలము గంపలు కూడా తడిచిపోయి టేకదారులకు కూడా ఇబ్బంది అయ్యి, టేకదారులతో పాటు లేబర్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ ఆలోచించుకొని మరి సోమవారం వరకు గంపలు తెప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.